విస్తృత స్థాయి పార్టీ సమావేశం ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. 5 ఏళ్ల తర్వాత కష్టాల్లో తోడుగా ఉండి ప్రతిపక్షం పాత్ర గత 5 సంవత్సరాలుగా పోషిస్తూ ఎప్పటికీ ఎప్పుడూ కూడా ప్రజల తరఫునే పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునే దానికోసమే ఆరాటపడుతూ అందరం కూడా అడుగులో అడుగు వేశాం. ఇవాళకి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతా ఉంది పోరాటం మనం కొనసాగిస్తూ. ఇవాళ ప్రతి పోరాట ప్రతి అడుగులోనూ కూడా 5 సంవత్సరాల కిందటికి వెళ్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక వ్యక్తి ఒక అమ్మతో స్టార్ట్ అయింది. ఆ రోజు విజయమ్మ నాతో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో ఆ తర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ ఆ తర్వాత 18 ఎమ్మెల్యేలకు వచ్చాం. ఆ తర్వాత 67 మంది ఎమ్మెల్యేలతో 9 మంది పార్లమెంటు సభ్యులతో రాష్ట్రంలో 45% ఓటు షేరుతో దాదాపుగా 130 లక్షల మంది ప్రజల ఆదరణ అభిమానాలతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల తర్వాత నిలబడి ఉంది. ఈ స్థాయికి మనం వచ్చాము అని అంటే దానికి కారణం మీ అందరి కృషి ఉంది, మీ అందరి ప్రేమ ఆప్యాయతలు దాంట్లో ఉన్నాయి, మీ అందరి సహాయ సహకారాలు దాంట్లో ఉన్నాయి. మనందరం ఈ పార్టీ మనది, ఈ పార్టీ మనది, ప్రజల తరఫున మనం ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకొని పోవాలి. మళ్ళీ రాజన్న రాజ్యం తిరిగి రావాలి అన్న దృక్పథంతో అందరం కలిసికట్టుగా అడుగులు వేశాం కాబట్టి ఇది సాధ్యమైంది. ఇవాళ ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష పాత్రలను పోషిస్తూ ప్రధాన ప్రతిపక్షంగా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రజల తరఫున పోరాటం చేస్తూ నిలబడిన పరిస్థితుల మధ్య 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తీవ్రంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల మీద ప్రజలు ఇవాళ కోపంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఇక మాకు వద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్న పరిస్థితుల మధ్య మనమంతా ఇవాళ ఏకమై మన పార్టీని ఎలా ముందుకు తీసుకొని పోవాలి, ఏ రకంగా ప్రజలకు తోడుగా ఉండాలి, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్న ఈ కుయుక్తులను అధిగమించాలి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రజల గొంతుక మనం ఎలా కావాలి, ప్రజలు పడుతూ ఉన్న కష్టాలు మనం ఎలా వినిపించాలి అన్న దాని మీద మేధామథనం చేసుకునే దానికోసం ఇవాళ ఏకమయ్యం. ఇవాళ పలు రకాల టాపిక్స్ మీద పార్టీలోని సీనియర్లు, పార్టీలోని వివిధ ప్రముఖులు, పార్టీకి సంబంధించిన వివిధ వ్యక్తులు ఇవాళ సుదీర్ఘంగా కూడా చర్చిస్తారు. సుదీర్ఘంగా చర్చించిన మీదట తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. తీర్మానాలన్నీ చేసిన తర్వాత చివరిగా ముగింపు ప్రసంగంలో నేను మాట్లాడతాను. పార్టీలో డిస్కస్ చేసినవన్నీ కూడా ముగింపు ప్రసంగంలో తీసుకొచ్చి చివరిగా దశ దిశ తెలుపుతూ ముగింపు కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. ఇవాళ ఇక్కడికి వచ్చిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ మండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ పరిశీలకులు, అనుబంధ సంస్థలకు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు,
అందరూ కూడా ఇవాళ మండల స్థాయి వరకు ఉన్న మన పార్టీలో వివిధ స్థానంలో ఉన్న వివిధ స్థానంలో ఉన్న నాయకులు, లీడర్లు, కార్యకర్తలు, సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తోడ్పాటును అందిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నందుకు మీ అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వకంగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. కాబట్టి కార్యక్రమాలను కొనసాగించే కార్యక్రమంలో భాగంగా పాఠశాలన్న అందరినీ పిలిచే కార్యక్రమం పిలిచి కార్యక్రమం ప్రకారం వివిధ టాపిక్ల మీద మాట్లాడించే కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా పార్థుడనని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చివరిగా మాట్లాడతాను. చివరిదాకా అందరూ కూడా ఉండి పార్టీలోని వివిధ నాయకులు, వివిధులందరూ కూడా, వివిధ ప్రముఖులు అందరూ కూడా మాట్లాడిన మాటలన్నీ కూడా వినవలసిందిగా కోరుతా ఉన్నాను. కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో మనం చేయబోయే పోరాటానికి వీళ్ళంతా కూడా వివిధ టాపిక్స్ మీద దశ నిర్దేశించే కార్యక్రమం వాళ్ళంతా కూడా చేస్తారు. ముగింపులో నేను ఎలాగో వీళ్ళందరూ మాట్లాడిన దానికి అంతా కూడా సమప్ చేస్తాను. అందరూ కూడా చివరిదాకా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం టైంలో వర్కింగ్ లంచ్ కార్యక్రమాన్ని పెట్టాం. కాబట్టి ప్రోగ్రాం ఒకవైపున జరుగుతూ ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు పోయి భోజనం చేసుకొని వచ్చి మళ్ళీ భోజనం చేసుకొని రావడం, మళ్ళీ వెనక్కి కూర్చోవడం, మళ్ళీ పూర్తిగా సమావేశంలో అందరూ మాట్లాడుతూ ఉన్న విషయాల మీదనే ఎక్కువ ధ్యాస పెట్టవలసిందిగా సవినయంగా కోరుతూ పార్థుడనను మొదలు పెట్టవలసిందిగా సవి